రాష్ట్ర ప్రజల చిరకాల కోరికలన్నీ కూడా నెరవేర్చే దిశగా మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా ఏ ఒక్కరి ఆలోచనకి ఏ రాజకీయ నాయకుడి ఆలోచనకి తట్టే ఆలోచన కాదు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా కేవలం తన పదవి చేపట్టి 30 రోజులు నిండకుండానే ఎంత చిత్తశుద్ధి లేకపోతే నెరవేర్చే దిశగా అడుగులు వేస్తాడన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని 11 నెలలు ప్రతి సంవత్సరం 11 నెలలు ఈ కౌలు దారికి కౌలుకి ఇచ్చినట్టుగా రాసినందువల్ల టెనెన్సీ యాక్ట్కి ఎక్కడా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా వచ్చే రాయితీలన్నీ కూడా ఇవాళ రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ బిఎస్సి బీసీ ఎస్టీలకు సంబంధించి కౌలుదారులు ఉంటే రైతుకి ఇచ్చే రైతు భరోసాతో పాటు కౌలుదారులకు కూడా వచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా కౌలుదారులకు వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది ఆ బిల్లులో ఇవాళ హౌసింగ్కి సంబంధించి ఏదో షేర్వాల్ టెక్నాలజీ అని ఇంకోటని పేదవాడు పట్టుకొట్టేలాగా పేదవాడికి ఒక గూడు కల్పించాలనే పరిస్థితి నుంచి పేదవాడిని కూడా ఒక ఆదాయ వనరు కింద చూసి అతని పేరు మీద ఒక 3-3.5 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు వేళ్ళ ఇప్పించేసి ఆ డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ చేసి ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయి ప్రభుత్వం 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మరి ప్రభుత్వం చలామణి చేసిందో ఇవన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ ట్రెండింగ్లో మొత్తం అన్నీ కూడా నేను ఒక న్యాయమూర్తి పరిధిలోకి తీసుకొచ్చి న్యాయమూర్తితో విచారణ జరిపించి దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి చేస్తానంటే దానికి వాళ్ళు ఉనికి పడిపోతున్నారు మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో నేను చూశాను రాత్రి మట్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడు చిత్తశుద్ధి ఉండాలి నువ్వు శాసనసభ్యుడిగా ఉండి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లి రూరల్ మండలానికి సంబంధించి విచ్చలవిడిగా మట్టి దోపిడీలో నీ పాత్ర లేదా తాడిపూడి ఎత్తిపోతల పథకంలో కాలువలు తవ్వించాను నేను శాసనసభ్యుడిగా ఉండి రెండు సైడ్లో కొండల్లాగా గట్లు వేసుకుంటూ వచ్చాం 7-8 సంవత్సరాల వరకు దాన్ని కనీసం ఎవరు ముట్టుకునే సాహసం చేయలేదు 2014 నుంచి మీరు తోడేసుకుని అమ్మేసుకుని తరలించి చేసే కార్యక్రమంలో మీకు భాగస్వామి లేదా రైల్వే కాంట్రాక్ట్ తోటి మీరు కుమ్మక్క అయిపోయి ఇక్కడి నుంచి మట్టి తరలించిన దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఒక పక్కన రెండో పక్కన మీరు దోచుకెళ్ళిపోయిన దాంట్లో మీకు పాత్ర లేదా మీరు దాని దగ్గర నుంచి కక్కించాలంటే ఖచ్చితంగా కక్కిస్తాం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అవినీతి రహితమైన పరిపాలన అందించాలి ఇదో ప్రజావేదికను కూల్చేసారు లేకపోతే ఇంకోట అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వమే అక్కడ అక్రమంగా కడితే ఎవరికైనా ఎవరి మీద చర్య తీసుకునే ముందు ప్రభుత్వం చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఒక ఇండికేషన్ ఇస్తే అదేదో రాజకీయ ఎన్నికల అంశం కింద భద్రపరుచుకునే పరిస్థితికి దిగజారిపోయారంటే నిజంగా వాళ్ళు ఏమనాలి ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వస్తే పనులు చేయించలేకపోతే తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాంట్లో కూడా దోచేసి నాసిరకం పనులు చేసి వాళ్ళ సొంత జిల్లా పరిషత్ చైర్మన్కి చైర్మన్నే కాంట్రాక్టర్ దాడి ఉంది వాళ్ళ అనుచరులతో పనులు చేయించి కాంట్రాక్టర్ పక్కన పెట్టేసి అది 61C కింద చేయవలసిందని 60C కింద కలెక్టర్ వత్తాసుతోటి దోపిడీ కార్యక్రమం చేసి ఇవాళ 62 చోట్ల గళ్ళు పడతానికి అవకాశం కల్పించి దానికి పూర్తి బాధ్యత తెలుగుదేశం నాయకులు వల్ల అంత డ్యామేజ్ జరిగింది సంవత్సరాల తరబడి వస్తున్నాయి ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి రాగానే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది వార్డు కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు జిల్లా స్థాయి అది లీడర్లతో కుమ్మక్కైపోయి కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలకి స్థలాలు అమ్మేసుకుని విచ్చలవిడి అవినీతికి పాల్పడితే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకునే దిశగా డిపార్ట్మెంట్ వెళ్ళి అవి హ్యాండ్ఓవర్ చేసుకుంటే 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న అభ్యర్థి
మిగిలిన వాళ్ళ నాయకులు అన్యాయంగా అమ్మేసుకున్న దాన్ని మీరు మళ్ళీ తీసుకుంటారా అని రాస్తా రోకోలు చేసి పోలీస్ స్టేషన్ మీద ధర్నాలు చేసే స్థాయికి దిగజారిపోతే ఖబర్దార్, మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు మొత్తం బయటికి తీస్తాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక రూపాయి ఆస్తి కూడా మీకు మీరు తినేసినవన్నీ కూడా బయటకు కక్కించే ఏర్పాటు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక కాంప్లెక్స్ కట్టుతానంటే, ఒక షాపులు సముదాయాలు కట్టినప్పుడు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టినప్పుడు నిబంధనలకు లోబడి దానికి సంబంధించిన సరైన పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చి హైపోథికేట్ చేసి చేసుకుని వాళ్ళ తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం అధికారంలో ఉంటే విచ్చలవిడికి ఏ కార్యక్రమమైనా దోషేసుకోవచ్చారా? ఏదైతే పార్కింగ్ ఉపయోగించిన స్థలం ఉపయోగించే స్థలాన్ని మీరు షాపులు కట్టి అమ్మేసుకుంటే దానికి సంబంధించిన అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్ళి మీరు అన్యాయంగా అక్రమంగా ఇలా నిర్మాణం చేసుకుంటే ఇక్కడ షాపులకు వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి, పార్కింగ్ ఎక్కడ చేస్తారు అని నిలదీసి అడిగి దానికి రెగ్యులేట్ చేసుకుంటానికి వెళ్తే దాని మీద కూడా రాజకీయం చేస్తారా? అక్కడ ఉన్న అధికారులను బెదిరిస్తారా? అంటే అధికారులను బెదిరించడం ఎలాగా? సుపారీలు ఇచ్చంట అవసరమైన వాళ్ళకి మీదకి కిరాయి ఉండాలని ఉపయోగిస్తారంట. డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు వార్నింగ్ ఇస్తారా? అంటే మీ స్థాయి ఏంటనుకుంటారు? ఖబర్దార్, మీరు చట్టబద్ధంగా చట్టం లోబడి చేసుకోండి. ఏం చేసినా ఎవరికి ఇబ్బంది లేదు. ఇవాళ సామాన్య ప్రజలకి మీరు ఇబ్బంది పగిలి కలిగించే పరిస్థితి ఎవరు చేసినా కూడా మేము ప్రజల పక్షాన ఉన్నాం.